हाय नमस्ते, वेलकम टू माय चैनल। क्या अनाउंसमेंट फ्रेंड्स और के केबल ब्रिज अच्छा फ्रेंड्स बाय फ्रेंड्स इवे तग्गिंचुकुंटे मंचिदि। హాయ్ గాయ్స్, ప్రధానమైన అయితే రైడ్ స్టార్ట్ చేసాము ఎర్లీ మార్నింగ్ 3:00. యాక్చువల్లీ ప్లానింగ్ అంటూ ఏం లేదు, జస్ట్ అట్లా 4:30 వెళ్దాం అనుకున్నాం. కానీ మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు ఆఫ్టర్ 12:30 తర్వాత 4:30 సైడ్ అలౌడ్ లేదంట, 4:30 చూడటానికి కూడా వెళ్ళలేదు. అలా అని ఇప్పుడు ప్రజెంట్ మేము బేగం బజార్ దగ్గర ఉన్న కరాచీ బేకరీ గల్లీలో ద మోస్ట్ ఫేమస్ 1989 నుంచి ఉన్న రామ్కి బాండి దోశ తినడానికి వచ్చాము. అక్కడ దోశ దొరకటానికి కూడా చాలా టైం పడుతుంది. బట్ మేము ఫస్ట్ షాక్ అయింది ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ 3:30-4:00కి దగ్గర దగ్గర 50 cars అలా ఉన్నాయి. మొత్తం దగ్గర దగ్గర ఒక 90 members దాకా ఉంటారు ఆ బండి చుట్టూ. మొత్తము బ్యాచిలర్స్ అమ్మాయిలు కాదు, ఫ్యామిలీస్ వచ్చాయి ఎక్కువ. చూసుకోవచ్చు ఫ్యామిలీస్ వచ్చాయి ఎక్కువ. అక్కడ షాక్ అయిపోయాం. నాకు ఒక్క దోశ దొరకడానికి 40 minutes టైం పట్టింది. హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నైట్ రైడ్, మామూలుగా నైట్ రైడ్ చేశాను. ముంజా మార్కెట్ రామ్కి బండి రామ్కి దోశ దగ్గరికి వచ్చాము. బట్ రష్ మాత్రం చాలా ఉంది. చూద్దాం దోశ దొరికిద్దా లేదు. ప్రజెంట్ మనం ఇప్పుడు ఎంట్రీ అయిపోయాము కరాచీ బేకరీ ఉన్న పక్కన స్ట్రీట్లోకి. చూసుకోవచ్చు చాలా మంది, అంటే చాలా మంది క్రౌడ్ ఉన్నారు కూడా. సిన్స్ 1989 నుంచి ఉంది రామ్కి బండి. అంత ఫేమస్ అంటే మీరు చూసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ 3:00కి ఇంత రష్ ఉన్నది, ఇంత పబ్లిక్ ఉన్నారు. అందులో ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ వచ్చాయి ఎర్లీ మార్నింగ్ 3:00. ఎంత టేస్టీగా ఉంటుంది కాబట్టి అంతమంది ఉన్నారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, వెళ్ళండి ముంజా మార్కెట్ దగ్గరికి. రామ్కి బండి దగ్గర ఉన్న వెరైటీస్ ఆఫ్ దోశాస్ అండ్ ఇడ్లీస్ చూద్దాం. బటర్ చీజ్ పన్నీర్ పిజ్జా డబుల్ చీజ్ క్రీమ్ సెజ్వాన్ పాలక్ పాలక్ క్రీమ్ సెజ్వాన్ క్రీమ్ చీజ్ కార్న్ వెరైటీస్ ఆఫ్ ఇడ్లీస్ బటర్ ఇడ్లీ చీజ్ ఇడ్లీ ఫ్రైడ్ ఇడ్లీ. వన్స్ యూ ట్రైడ్ వావ్. చీజ్ దోశ కోసం 30 minutes నుంచోవాలి లైన్లో. హెవీ రష్, క్యాప్చర్ చేయలేకపోతున్నా. చల్ బాంబా ముంజా మార్కెట్ ఆపోజిట్. నైట్ టైం అసెంబ్లీ, టార్చ్ చేసినా కూడా కనపడదు అనుకో ఫోన్ కాబట్టి. ఐక్యా రైట్, గోయింగ్ టు కేబుల్ బ్రిడ్జ్. కేబుల్ బ్రిడ్జ్కి వెళ్తున్నాము, మధ్యలో ఐక్యా కనపడింది. హాయ్ హలో గాయ్స్, కేబుల్ బ్రిడ్జ్ టైం 6 అవుతుంది. కేబుల్ బ్రిడ్జ్కి వచ్చాము. చాలా పీస్ఫుల్గా ఉంది కేబుల్ బ్రిడ్జ్. మార్నింగ్ బాగుంది. ఇది వాకింగ్ ట్రాక్ అంట అన్నమాట. అది వాకింగ్ ట్రాక్ నుంచి మనం నడవాలి, రోడ్ పైన నడితే గుద్దేసి వెళ్ళిపోతారు. కానీ బాగుంది కేబుల్ బ్రిడ్జ్, బాగుంది. బాగుంది బ్యాక్గ్రౌండ్ లొకేషన్ బాగా చేసాడు, బాగుంది. ఏదో డల్లాస్కి వచ్చినట్టు ఉంది మన ఇండియాలో, ఒక మినీ డల్లాస్లో వచ్చినట్టే ఉంది. బాగుంది లొకేషన్ కేబుల్ బ్రిడ్జ్. మార్నింగ్ టైం పీస్ఫుల్గా చూడవచ్చు కేబుల్స్.
బాగుంది బాగుందండి, బాగుంది. కేబుల్ బ్రిడ్జ్ అండి, ఆస్వాదించండి. కేబుల్ బ్రిడ్జ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock. కేబుల్ బ్రిడ్జ్ దుర్గం చెరువు బాగుంది. కేబుల్ బ్రిడ్జ్ నైట్ టైం వస్తే ఇంకా లైటింగ్స్ వస్తాయి, మొత్తం లైటింగ్స్ బాగుంటాయి నైట్ టైం. ఇక నైట్ రైడ్ వెళ్ళి అలా ఒకటి 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 కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. చూస్తున్నారు కదా, కార్ ఆపినందుకు అనౌన్స్మెంట్లు కూడా వస్తున్నాయి. అనౌన్స్మెంట్ వినండి, అరేంజ్మెంట్ బాగానే చేశారు. నైట్ రైడ్ అనుకొని మామూలుగా ఒక చార్మినార్ దగ్గర పోదాం అనుకున్నాం, బట్ చార్మినార్ 12 కి అలౌ చేయరంట. అలా అలా తిరుగుకుంటా వచ్చి మొంజా మార్కెట్, కరాచీ బేకరీ పక్కన రామ్కి బండి దగ్గరికి వెళ్ళాం. ఒక దోశ తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఆ గల్లీలోకి వెళ్ళేలోపే ఒక అద్భుతం, మీన్స్ ఎప్పుడు లేని అంతమందిని చూసాం అందులో. దేవుడి దర్శనం తొందర దొరుకుతుంది కానీ దోశ కోసం 40 మినిట్స్ వెయిట్ చేశాము, ఒక్క దోశ కోసం. ఫ్యామిలీ మెంబర్స్, లేడీస్, బ్యాచిలర్స్, ఫ్యామిలీస్ ఆ టైం 3:30, 4 o'clock టైం రామ్కి దోశ దగ్గరకు వచ్చారంటే గ్రేట్ గ్రేట్, మీన్స్ అంత టేస్టీగా అంత ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. ఒక్క దోశ కోసం మాకు 40 మినిట్స్ టైం పట్టింది. తినేసి అలా కేబుల్ బ్రిడ్జ్ చూడటానికి వచ్చాం. బాగుంది, పీస్ఫుల్గా బాగుంది కేబుల్ బ్రిడ్జ్ వాకింగ్ చేసుకోవటానికి మార్నింగ్ మార్నింగ్. నైట్ టైం వస్తే ఇంకా బాగుంటుంది, లైటింగ్స్ మొత్తం లైటింగ్స్ తోటి. అలానే చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్స్ తినేసి వాకింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. కానీ ఆ రన్వే పైన మాత్రం కార్లు ఆపి హోటల్ గీటోళ్ళు అలౌడ్ లేదు, పోలీసులు ఉన్నారు. ఆన్ టైం అనౌన్స్మెంట్స్ అన్నీ చలానాలు కూడా పడతాయి, కెమెరాస్ కూడా ఉన్నాయి. లెట్స్ ఎంజాయ్, ఎంజాయ్ చేయండి వ్యూ వచ్చి. మార్నింగ్ మార్నింగ్ ఎంజాయ్ చేయండి, బాగుంటుంది. లైక్ కొట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్. ఓ నీ అబ్బా ప్రవీణ్.